మైడర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కాలేజీ ఫంక్షన్ కి అభిమానిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అభిమాన్యు 2 నిమిషాలు ఈ కాలేజీ వాతావరణం ఈ కాలేజీ స్టూడెంట్స్ గురించి ముగిసిన కాలాని గురించి నేను మాట్లాడవలసిందిగా కోరుతున్నా మైడర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమంతా కలిసి ఈ ఫంక్షన్ జరుపుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమెరికా లండన్ ఈజిప్ట్ వంటి ఇతర దేశాల నుంచి వచ్చి ఈ ఫంక్షన్ లో పాల్గొంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా ఫ్రెండ్ కళ్యాణ్ మాట్లాడుతుందిగా కోరుచున్నాను హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్వ విద్యార్థులైన మనము చాలా కాలం నుంచి ఎవరెవరో బిజీగా ఉంటూ చాలా బిజీగా ఉంటున్నాం అందుకే ఈ ఫంక్షన్ ముఖ్య ఉద్దేశం మనందరం ఒకసారి కలిసి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుందామని ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చటపట పాటయ్యింది చటపట పాటే తాకినేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నువ్వే కావాలి రాగాల నువ్వే రావాలి అనురాగాల నువ్వై మోగాలి అనగనగ ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నువ్వే కావాలి రాగాల నువ్వై రావాలి అనురాగాల నువ్వై మోగాలి చిరుగాలి కౌవాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో ఉండెల బొమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కౌవించగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది ఏంటి కథ ప్రేమలో పడ్డావా ఏంటి అబ్బే అదే
అబద్ధాలు చెప్తావు? త్వరగా చెప్పరా బాబు, ఎవరా అదృష్టవంతురాలు? రే కళ్యాణ్, నువ్వు నా ప్రాణమిత్రుడివి, నీ కాదురా, ఎవరు చెప్పుకుంటురా? ప్రేమల పడ్డ మాట నిజమే కానీ ఏంట్రా, ఏమైనా చెప్పు, వాళ్ళమ్మ నాన్న ఒప్పుకుంటున్నా, నా ఆస్తిలో సగమాట రాసిస్తాను. అదే కాదురా, మరి ఇంకేంటి, మా అమ్మాయి వేరే కులమా? చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను, ఈ పెళ్లి దగ్గర నుండి జరిపిస్తాను. ఏ కళ్యాణ్, నువ్వు నేను ఒక తల్లి కడుపులో పుట్టుకుపోయినా అన్నదమ్ముల కలిసి పెరిగాం, ఆస్తులను అంతస్తులను నువ్వు చాలా గొప్పవాడిరా. రే అభి, ఆ మాటే అనొద్దు అంటున్నాను, అవసరమైతే నీ నా ప్రాణాలని అర్పిస్తాను. స్నేహం ఎప్పుడు స్నేహితుడు మంచి కోరుకుంటుంది కానీ స్వార్థం కోరుకోదు. పోనీ, ఆ అమ్మాయి ఎవరో చెప్పు, నేను వెళ్ళి మాట్లాడి మీ నా పెళ్లితో పాటు మీ పెళ్లి దగ్గర నుంచి చూపిస్తాను. అంటే నీకు పెళ్ళా? ఏంటో అంత ఆశ్చర్యం, ఏం పెళ్లి చేసుకోకూడదా ఏంటి? చచ్చా, అవేం మాట్లాడరా, నువ్వంత త్వరగా పెళ్లి కొప్పుకున్నావంటే ఎవరో అదృష్టవంతురాలని. ఆ అమ్మాయి నీ ఊరే, నీకు బాగా తెలుసుంటుంది. ముందు నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పురా బాబు. ఏ కళ్యాణ్, ఇది చాలా అన్యాయం రా, ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావు కాబట్టి ముందుగా అమ్మాయి పేరు చెప్పు. నేను చేసుకోవాలనుకున్నా సరే ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదరా. ఏం లేదురా, ఇంకా ఆ అమ్మాయికి నేను చెప్పలేదు ఆ విషయం. ఏయ్, విషయాన్ని మార్చేస్తారు. సరేలే, చెప్పకపోతే చెప్పపోయో, రేపు పెళ్ళి వచ్చా ఏంటి అదృష్టవంతులారు ఎవరు? సరేరా, మరి నేను వస్తా. ఓకే బాయ్. నాకోసమేనా ఈ ఎదురు చెప్పులు? ఈ ఏకాంత సమయంలో ఎవరైనా తన మనసుతో వచ్చిన ప్రియుల కోసం ఎదురు చూస్తారు కానీ నీ మనసుతో వచ్చిన ప్రియురాలు నేను కాదా? అదేంటి, ఎవరైనా ఆడ మగ ప్రేమించుకుంటారు కానీ ఇద్దరు మగాళ్ళు ప్రేమించుకుంటారు ఎక్కడైనా చూసావా? అంటే నీ ఉద్దేశం నేను ఆడతాను కాదా? కాదని ఎవరన్నారు? మరి ఏంటి నువ్వు మాట్లాడేది? ఆడదంటే ఆరు గజాల చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని కోరిన ప్రీట్ కోసం కుంగుచా చెదురు చూడాలి కానీ నీలా ఇలా జీన్స్ టీషర్ట్ కోమలాంగి మరి దాని దగ్గరికి వెళ్ళొచ్చుగా, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే నీతో చెప్పి వెళ్దామని వచ్చాను. మధ్యలో నేను ఎందుకులే? మరి నువ్వు ఓకే అంటే అక్కడికే వెళ్తాను. ఇందులో నేను చెప్పేది ఏముంది? అంత నీ ఇష్టం. అంతేనా? అంతే, నువ్వు దాని దగ్గరికి వెళ్ళి నేను వెళ్తున్నాను. రాదా మరి? నేను నువ్వు ఫంక్షన్ రాబోయేసరికి సరదాగా మాట్లాడాను. సారీ అభి, నిన్న నాకు అర్జెంట్ పని ఉంటే వెళ్ళాను. మరి నువ్వు చేసిన శిక్ష ఏం చేయాలో చెప్పండి. చెప్పు, వాడు కుర్చీ వేయాలి. అమ్మో, నా వల్ల కాదు. అయితే ఒక్కొక్కగా మూడు ముద్రిస్తే సరిపెట్టుకుంటా. అబ్బా ఆశ, అవేవి కుదరవు, అవన్నీ పెళ్ళయ్యాకే. అయితే మన ఇద్దరి మధ్య పందెం, బొమ్మ బొరుస ఆడదాం. బొమ్మ పడితే ముద్దు నేను ఇస్తాను, బొరుసు పడితే ముద్దు నువ్వు నాకు ముద్దు ఇవ్వాలి. అమ్మ ఆశ, బొమ్మ పడ్డా బొరుసు పడ్డా
అది నాకే అబ్బాయి గారికి ఈ మధ్య తెలియదట్లు ఎక్కువైపోతున్నాయే మరి ఏం చేయను అక్షయ నిన్ను చూస్తుంటే నాకు ఏదో చేయాలనిపిస్తుంది ఏం చేయాలనిపిస్తుంది ఏంటి మన ఇద్దరం ఇలా కౌగిలిలో కరిగిపోవాలనిపిస్తుంది Yeah.
అడుగు రాచకొండ లచ్చలతో చేతులు కలిపి కొడుకులతో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని దోచుకోవటానికి పెద్ద సారా కాంట్రాక్టర్ ముసుగులో వచ్చి ఈ రాష్ట్రాన్ని బలికొనాలని చూస్తున్నా మందా గణేష్ शासी चंद्रमंडलमे आगेपोतुंदी वीडु शासी सूर्य आगेपोवाले చూడండి విలాసవంతమైన జీవితం అమ్మాయిలతో సరసం ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రమును అడుగుపెట్టి అస్తాని రావణ కష్టంగా మార్చడానికి వచ్చిన ఈడు స్థావరాలని చేరవేస్తావా ఇలాంటి వాళ్ళు చంద్రుడు కూడా భూమి మీద దిగి రావాలి. నేను కన్నా శాస్తే కైలాసం లేదా పరమశివుడుగా